ప్రాథమిక ప్రాంత అండాలమ్మ కాలేజీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు వందలాది నిరుద్యోగులు పోటెత్తారు. ఈ కార్యక్రమం విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు పార్టీ రాష్ట్ర సలహాదారుడు మిలీనియం శ్రీధర్రెడ్డి తెలిపారు. ఈరోజు సుమారు 70 కంపెనీలతో ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ స్టాల్స్ ఏర్పాటు చేశామని, వందలాది మంది విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఆయా కంపెనీలకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో సుమారు 200 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చినట్లు వివరించారు. రేపు జరగబోయే జాబ్ మేళాలో మరికొంతమందికి జాబ్స్ లభించే అవకాశాలున్నాయని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీధర్రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర పారిశ్రామిక ప్రాంతానికి చెందిన నిరుద్యోగులు పాల్గొన్నారు. రూమ్ నెంబర్స్ వరకు అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా 14 నుంచి 30th వరకు స్టేజ్ ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ మీరు అటెండ్ అవ్వచ్చు. దగ్గర దగ్గరగా 10,000 పైగానే జనాలు రావటం జరిగింది విద్యార్థులు. దీంట్లో చాలామంది కూడా ఇప్పుడు తొందరలో ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఆఫర్ లెటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అందరూ రేపు కూడా జరుగుతుంది కాబట్టి ఈ జాబ్ మేళా అందరూ కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని తీసుకొని వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ జీవితాన్ని మంచి స్థిరపడాలని కోరుకుంటున్నాను. అడార్ ఆనంద్ కుమార్ గారు, బెస్ట్ కోఆర్డినేటర్ గారు, ఈ జాబ్ మేళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాన్ని ముఖ్యంగా ఆయన వెస్ట్ కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళందరికీ అన్ఎంప్లాయిడ్గా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనం చూసుకున్నప్పటికీ ఐటీ రంగంలోను, ఫార్మా రంగంలోను, అలాగే టెక్స్టైల్స్ రంగంలోను, ఆటోమొబైల్ రంగంలోను ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అడిగిన దానికి వచ్చిన అంటే ఇక్కడ వాళ్ళకి ఏ విధంగా జాబ్ వస్తుంది అని. ఇక్కడ విశాఖపట్నంలో మేజాఫ్లకు 85 కంపెనీలు, దగ్గర దగ్గర 60 కంపెనీల వరకు విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కంపెనీస్ మాత్రమే జరిగింది. ఇంకా మిగతా చూసుకున్నప్పుడు బెంగళూరు, హైదరాబాదు, లేకపోతే తిరుపతి ఆ ఏరియాలో ఉన్నాయి. సో మెజారిటీ ఆఫ్ కంపెనీలు లోకల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అయితే వాళ్ళు కానీ ఇలా సెలెక్ట్ అవ్వకపోతే ఆయన ఏమంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆయన ఫ్రీగా సెంటర్స్ పెట్టాడు ఆల్రెడీ షీలానగర్లో. సో ఆ షీలానగర్లో ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఆయనే మళ్ళీ ఇంకో జాబ్ మేళ పెడదాము, దానికి మళ్ళీ ఎలిజిబిలిటీ వచ్చేలాగా వాళ్ళకి ఏవైతే నైపుణ్యం కావాలో ఆ నైపుణ్యం అంతా మనం ఫ్రీగా ట్రైనింగ్ ఇద్దామని చెప్పి అన్నారు. ఈ జాబ్ మేళ ఇక్కడతో ఆకుండా 2-3 దెబ్బల్లో జాబ్ మేళ చేద్దామనేది ఆయన ప్రేణ ఉద్దేశం. దీంట్లో మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఏమి చేసుకోకుండా కూడా డైరెక్ట్గా రావచ్చు. రేపు అంటే 1వ తారీఖు, 2వ తారీఖు శుక్రవారం, శనివారం మార్నింగ్ 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా వెస్ట్ కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళే కాదు, విశాఖపట్నంలో ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. బట్ ఆయన కాన్ఫరెన్సీలో కొంచెం జాబులు ఎక్కువ ఉండాలని చెప్పి ఆయన సొంత ఖర్చులతో ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు.